హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐరా మీడియా నేను మీ అలంకృత సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు సో బోల్డ్ అనే విశేషాలు మనం అడిగి తెలుసుకుందాం తెలిసిందే కదా ఇక్కడికి వచ్చామంటే డిఫరెంట్ క్వశ్చన్స్ డిఫరెంట్ లాంగ్వేజ్ సో ఎప్పుడు సెలబ్రిటీస్ వేరు ఇది వేరు సో చూద్దాం మరి సార్ హాయ్ సార్ ఎలా ఉన్నారు ఫైన్ సో బేసిక్గా మీరు హిందూ తత్వం హిందూయిజం ఇలాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు కదా సో మేము దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం సో బేసిక్గా అంటే నేను విన్నది ఒక మనిషి ఎవరైనా చనిపోయిన తర్వాత తన ఆత్మ మూడు రోజుల వరకు ఇంటి చుట్టూ కానీ ఇంట్లో కానీ తిరుగుతుంది అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తిరుగుతుంది అంటారా ఒకసారి చనిపోయిన తర్వాత సో ఒక్కటేనమ్మా చావు అనేది మనిషికి చెప్పిరాదు చనిపోయిన మనుషులు తిరిగి అదే అదే శరీరంతో అదే ఆత్మతోటి మళ్ళీ పుడతారనేది కూడా తెలియదు కాబట్టి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది శాస్త్రాలు ఏవైతే చెప్తున్నాయో దాని ఆధారంగా నమ్మటమే తప్ప చనిపోయిన వాళ్ళు ఎవరు వెనక్కి వచ్చి మేము మూడు రోజులు ఎక్కడున్నావు ఐదు రోజులు అక్కడున్నావు అని చెప్పిన వాళ్ళు లేరు కాబట్టి వీ హ్యావ్ టు బిలీవ్ ఆ శాస్త్రం అంతే శాస్త్రం అంటే ఇంకా నమ్మడానికి లేదంటారు శాస్త్రాన్ని నమ్మాలి శాస్త్రం చెప్తుంది కాబట్టి నమ్మాలి ఎందుకంటే శాస్త్రాన్ని ఋషులు అధ్యయనం చేసిన తర్వాతే చెప్పారు కాబట్టి కానీ దాన్ని భౌతికంగా అంటే ఫిజికల్గా మనం మెట్రిస్టిక్గా నిరూపించగలమా అంటే మనం నిరూపించడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఆత్మ అనేది భౌతికమైనది కాదు మనం చేత్తో తాకేది కాదు లేకపోతే కంటితో చూసేది కాదు అలాంటి ఆత్మ మూడు రోజులుందా పదమూడు రోజులు ఉందా అంటే అది మనం మామూలు కంటితో చూసి చెప్పగలిగేది కాదు పదవ రోజు పదమూడవ రోజు మనం కాకులకు పిండాలు పెడతాం కదా వాళ్ళే వచ్చి తింటున్నట్టు అది వరకు నిజం మరి ఒకటే నమ్మ శాస్త్రం చెప్పింది అంటే ఖచ్చితంగా అది అనే అర్థము కాకపోతే అది మనం నిరూపించాలి అంటే దానికి మనకి మన శక్తి సరిపోదు అండ్ పిండాలు పెడతారు అంటారు పిండం పెడతా పిండం పెట్టడానికి వెనకాల కూడా సహేతుకమైన కారణం ఉంది దానిలో ప్రధానమైనది ఏంటి అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని శరీరము ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతుంది అంటారు అంటే స్వర్గానికో నరకానికో పితృలోకాలకు అని చెప్పేసి చెప్తారు మరి అలా వెళ్ళిపోయిన ఆత్మ అక్కడ తప్పులు చేసిన పాపాలు చేసిన ఆత్మ అయితే గనక నరకంలో నూనెలో ఏపుతారని లేకపోతే సూదులతో గుచ్చుతారని ఏవో శిక్షలు చెప్తారు లేదు స్వర్గానికి వెళ్తే స్వర్గంలో ఏవో సౌఖ్యాలు ఉంటాయని లేకపోతే ఏవో భోగాలు ఉంటాయని చెప్పేసి చెప్తారు ఇటు శిక్షలైనా లేదా అటు భోగాలైనా సరే ఆత్మ ఎలా అనుభవిస్తుంది ఎందుకంటే భగవద్గీతలో పరమాత్మ చెప్తున్నారు నయనం చందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక చైనం క్లేదయంతి ఆపో నా శోషయతి మారుతహ అంటే ఆత్మని అగ్ని కాల్చదు నీరు తడపదు గాలి ఆర్పవేయదు బాణాలు కానీ అస్త్రాలు కానీ ఏమీ చేయలేవు అని చెప్పేసి చెప్తున్నారు మరి ఏమీ చేయలేని ఏమీ అంటని ఆత్మ ఆ సౌఖ్యాలు ఆ శిక్షలు ఎలా అనుభవిస్తుంది దాని వెనకాల ఒక సిద్ధాంతం గ్రంథం చెప్పేది ఏంటి అంటే ఈ పిండాలు ఎవరైతే కుటుంబ సభ్యులు అర్పిస్త పెడతారు పితృదేవతలకి పిండాల రూపంలో పిండితోటి పెడతారు ఆ పిండాల ద్వారా ఆ ఆత్మకి యాతన శరీరము అనేది ఏర్పడుతుంది ఇది స్థూల శరీరం అయితే అది చనిపోయిన తర్వాత ఆత్మ ధరించేదాన్ని యాతన శరీరము అంటారు ఆ యాతన శరీరము ఈ పిండాలకు పి ఈ పిండాలు పెడుతున్నప్పుడు దాని ద్వారా ఏర్పడుతుంది ఆ యాతన శరీరం ఏర్పడిన తర్వాత వాళ్ళు నరకానికి వెళితే నరక బాధలు స్వర్గానికి వెళితే స్వర్గ స్వర్గ సుఖాలు అనుభవిస్తారు అది సో దానివల్ల ఇలా ఇలా శాస్త్రం చెప్తుంది అనమాట బట్ అంటే దీనికి మాకు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు శాస్త్రం చెప్పిందనే చెప్తున్నారు ఆత్మలు ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయమ్మా మరి ఇంటి చుట్టూ మూడు రోజులు తిరుగుతాయి ఉంటుందా లేదా అంటే ఈరోజు మనకి శరీరంలో మనం కొన్ని అనుభవిస్తూ ఉంటాం ఏంటి సపోజ్ ముక్కు ద్వారా వాసన పీలుస్తాము నాలిక ద్వారా రుచి చూస్తాము చెవుల ద్వారా వింటాము కంటితో చూస్తాము శరీరంతో స్పర్శన అనుభవిస్తున్నాము ఇవన్నీ కూడా శవానికి కూడా ఉంటాయిగా ఇంకా చచ్చిపోయాక ఇంకెక్కడ అదే అంటున్నా చచ్చిపోవటం అంటే ఏంటి అంటే ఈ లోకాన్ని శ్వాస విడిచి విడిచి వెళ్ళాడు ఆ శ్వాస విడిచి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి అదే ఆత్మ దాన్నే మనం ప్రాణం అని చెప్పేసి అంటాం ఎందుకంటే ఆత్మ ఈ శరీరం ఆత్మ మనలో ఉండదంటారా ప్రాణం ఆత్మ ఉంటేనే ప్రాణం ఉంటుంది ఈరోజు మనం ఎప్పుడు నిద్రపోతా ఉంటాము మేలుకుంటా ఉంటాం పని చేస్తూ ఉంటాం ఏదో చేస్తూ ఉంటాం కానీ మన ఆత్మ ఎప్పుడూ చైతన్యంతో ఉంటుంది మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా మనం నిద్రపోతాం అన్ని బాధ్యతలు మెలకుగా ఉన్నప్పుడు అంటే మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనం ఊపిరి తీసుకుంటున్నామా వదిలేస్తున్నామా దాహం వేస్తున్నప్పుడు గా నీళ్లు తాగుతున్నామా లేకపోతే ఆపుకుంటున్నామా దాహం అనేది మనం ఆలోచిస్తాం మరి నిద్రపోతున్నప్పుడు ఆ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుంది అంటారు మనకే తెలియకుండా మనం ఊపిరి తీసుకుంటున్నాం ఊపిరి విడిచిపెడతా ఉన్నాము మనకే తెలియకుండా మనం కలలు కంటూ ఉన్నాము ఆ కళ్ళలో కొన్నిసార్లు బాధలు చూస్తున్నాము కొన్నిసార్లు సంతోషాలు చూస్తూ ఉన్నాము కొన్నిసార్లు అనిర్వచనీయమైన అంటే అసలు అది ఎక్స్ప్రెస్ చేయటానికి కూడా వీలు కానీ ఒక రకమైన ఫీలింగ్ అనుభవిస్తూ ఉంటాం ఆ ఫీలింగ్ అంతా మరి ఎవరు అనుభవిస్తున్నారు మీ శరీరమా శరీరమే శరీరం కాదు మీ శరీరానికి కల్లో ఒక దెబ్బ తగిలితే మీ శరీరానికి వాత పడుతుందా పడదు పడదు అవన్నీ అనుభవించేదే ఆత్మ సో ఆత్మ ఉంటుందంటారు బతుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది శాస్త్రంలో ఒక మాట చెప్పారు అంటే ఆ శాస్త్రంలో చెప్పబడిన మాట నిరూపించే అంత శక్తి ఈ రోజు మనకు లేకపోవచ్చు కానీ శాస్త్రంలో చెప్పిన ప్రతి మాట అక్షర సత్యము సో ఇంకొక డౌట్ ఏంటంటే ఆ ఆత్మ కూడా మూడు రోజుల నుండి ఏం గమనిస్తుంది అంటారు ఏం చేస్తుంది అంటారు ఒకవేళ మనం ఒకవేళ చూడాలన్నా ఎలా చూడగలుగుతాం అది చూడలేమంటారా గరుడ పురాణం ప్రకారం చూసుకుంటే గనక గరుడ పురాణం అనేది నారద మహర్షికి సాక్షాత్తు విష్ణుమూర్తి బోధించిన ఒక పురాణం ఆ విశేషాలన్నీ దానిలో ఉంటాయి దానిలో ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది నరకం ఎలా ఉంటుంది స్వర్గం ఎలా ఉంటుంది మరణించిన తర్వాత జీవుడు ప్రయాణం ఏంటి అనే అన్ని విషయాల గురించి అందులో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది దాని ప్రకారం చూసుకుంటే కనుక మనిషి చనిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ డే ఆత్మ మనిషి చనిపోయిన తర్వాత వెంటనే కూడా తక్షణమే అక్కడ యమధర్మరాజు వారి ముందు ప్రవేశపెడతారు ఆత్మని యమధర్మరాజు ఆత్మని ఫస్ట్ కొన్ని ప్రశ్నలు వేసి ఆ తర్వాత వెంటనే మళ్ళీ అతన్ని భూమి మీదకి పంపిస్తారు భూమి మీదకి అంటే అతని శవం ఎక్కడైతే ఉందో ఏ ఇంటి దగ్గర అయితే ఉందో తను ఏ కుటుంబంతో అయితే గడిపాడో ఆ కుటుంబం దగ్గరికి పంపించేస్తారు అతను ఆ పదమూడు రోజులు కూడా ఆ ఇంటి చుట్టూనే తిరుగుతాడు ఆ పిండాలు కార్యక్రమం అయిపోయేదాకా కూడా ఆ తర్వాత ఆ పదమూడో రోజు నుంచి ఆత్మ యొక్క ప్రయాణము మళ్ళీ నరకానికో స్వర్గానికో మొదలవుతుంది పితృలోకాలకు మొదలవుతుంది అది ఒక సంవత్సరం పాటు సాగుతుంది ఆత్మ యొక్క ప్రయాణం ఇక్కడ మీరు అదే గమనించాలి మొట్టమొదటిసారి యమధర్మరాజుని చేరటానికి ఆత్మ ఉత్తరక్షణం ఇక్కడ ప్రాణం విడిచిన వెంటనే యమధర్మరాజు దగ్గర ప్రవేశపెట్టారు మరి అదే ఆత్మ మరల సంవత్సరం ఎందుకు పడుతుంది యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళక రిటర్న్ ఎందుకు పంపిస్తున్నారు ఈ పదమూడు రోజుల కార్యక్రమాలు ఈ పదమూడు రోజులు జీవుడు తను ఏం చేశాడు భూమి మీద తను చేసిన తప్పులు కానీ ఒప్పులు కానీ తన కోసం ఎవరు వచ్చారు అనేది తనకి తెలియాలి జీవుడికి లేకపోతే అది ఎప్పుడు అతనికి అసంతృప్తి అసంతృప్తిగాను లేకపోతే ఒక కోరిక కానీ మళ్ళీ మిగిలిపోతుంది కాబట్టి ఆ తర్వాత ఆత్మ యొక్క ప్రయాణం మొదలైన తర్వాత ఆ ప్రయాణం చాలా దుర్భరంగా ఉంటుంది అతను చేసిన పాపాలన్నిటిని బట్టి అతను వెళ్ళే మార్గం అంతా కూడా చాలా అరణ్యాలు ముళ్ళు రాళ్ళు ఈ టైప్లో రకరకాల భయంకరమైన జంతువుల మధ్యలోంచి సాగుతుంది ఇదంతా సాగిన తర్వాత ఆఖరికి వైతరణి నది దగ్గరికి వెళ్తాడు ఆ వైతరణిని దాటాలి అంటే గనక ఆ వైతరణి నది మొత్తం కూడా చీము నెత్తురు రక్త మాంసాలతో చాలా దుర్గంధంతో ఉంటుంది ఆ నది దాటడం అనేది కూడా చాలా పెద్ద ప్రక్రియ దాన్ని ఏ జీవుడు అంత తేలిగ్గా దాటలేడు ఆ వైతరణి నది దాటాలి అంటే గనక పితృదేవతలు ఇక్కడ భూమి మీద వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గోదానం చేయాలి అని చెప్పేసి చెప్తారు గోవుని దానం చేయాలి అని ఎందుకు చెప్తున్నారు గోవుని దానం చేయాలి అనేది ఎందుకు చెప్తున్నారు అంటే ఆ గోమాత అటువంటి అవకాశం ఇస్తుంది ఆ గోమాత యొక్క స్పర్శ మామూలుగా చెప్పాలంటే మనకి పురాణాల్లో ఒక మాట చెప్తారు గోవు అంటే సామాన్యమైంది కాదు గావో విశ్వస్య అని చెప్పేసి చెప్తారు అంటే గోవు సమస్త లోకాలకి తల్లి లాంటిది కేవలం అంతేకాదు స్పృష్టశ్చావ శమయంతి పాపం అని పురాణం చెప్తా ఉంది అంటే గోవుని తాకినంత మాత్రాన్ని మనకి పాపాలు కూడా పోతాయని చెప్పేసి చెప్తా ఉంటారు అటువంటి గోదానం ఎవరైతే చేస్తారో ఎవరి వారసులైతే వాళ్ళ పితృదేవతలు సులభంగా వైతరుణి నదిని దాటుతారు అని చెప్పేసి చెప్తారు ఇవన్నీ మనం నమ్మాలి నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం చెప్తాను ఇక్కడ టెక్నికల్గా అడిగే వాళ్ళు భౌతికంగా మాట్లాడేవాళ్ళు అంటే మెటలిస్టిక్ ఐడియాలజీతో మాట్లాడేవాళ్ళు ఇవన్నీ ఎవరు చూసారండి ఎవరు కల్పించి రాశారండి అనేవాళ్ళు ఉంటే ఓకే దానివల్ల తప్పే అనుకుందాం కానీ అందులో చెప్పిన ప్రక్రియలు చేయటం వల్ల వచ్చిన నష్టం ఏంటి పిండం పెడతాం వలన ఆ పిండి ముద్దలు చేసి తీసుకెళ్ళి వాటిని చెరువులో కలుపుతారు లేదంటే కాకులకు పెడతారు సరే మీ నాన్న పేరు మీద నువ్వు నాలుగు చేపలకు లేకపోతే నాలుగు కాకులకు అన్నం పెట్టాను తిండి పెట్టాను అనుకో దానివల్ల సమాజం గుడ్డిపోయింది ఏమీ లేదు సమాజానికి వచ్చే హాని కూడా ఏమీ లేదు కదా ఒక మంచి పని జరుగుతుంది కదా మీ దే మీ పూర్వీకుల పేరు మీద దేనికి అంత బాధపడిపోవటం అండ్ ఇంకోటి గోదానం చేయాలని చెప్పేసి అంటున్నారు సరే గోదానం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎవరికి చేస్తున్నావు ఒక పేదవాడికి ఎవరికో దానం ఇస్తావు వాడికి దానివల్ల వాడి జీవితం బాగుపడుతుంది కానీ నీకు వచ్చే నష్టం లేదు సమాజానికి కలిగే కష్టం లేదు కదా అలాంటప్పుడు పెద్దలు చెప్పిన దాన్ని పాటిస్తే వచ్చే నష్టం ఏంటి కాబట్టి రెండు రకాలుగా చూసుకుంటే శాస్త్రం ప్రకారంగా ముమ్మాటికి ఆత్మ ఉంది ఆత్మకు ప్రయాణం ఉంది మళ్ళీ తిరిగి ఆత్మ జీవుడు ఎట్లా ఎట్లా అయితే మాసిన బట్టలు విప్పేసి కొత్త బట్టలు వేసుకుంటాడో అలాగే ఆత్మ కూడా జీర్ణమైపోయిన శరీరాన్ని విడిచిపెట్టేసి మరో శరీరాన్ని ధరిస్తుంది అన్న మాట నేను చెప్తున్నదో లేకపోతే ఇంకో స్వామీజీ చెప్తుందో కాదు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన మాట వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహణాతి నరోపరాణి సమస్త శరీరం అంతా కూడా శిథిలం అయిపోయిన తర్వాత ఆత్మ ఆ శరీరాన్ని విడిచేసి ఇంకో శరీరాన్ని ధరిస్తుంది మరణం అంటే అంతే కొన్ని కొన్నిసార్లు వింటుంటాం ఆత్మ ఘోషిస్తుందని అంటే ఎక్కువ సినిమాల్లో చూసినే ఉన్నాయి సినిమాల్లో చూపిస్తారమ్మా సినిమాల్లో ఉంటే తప్ప ఆత్మల్ని ఇక్కడ భూమి మీద నా కోరిక తీరలేదు కాబట్టి నేను ఇక్కడ కూర్చుని తెస్ట్ వేసుకుంటాను కోరికలు తీరేదాకా నేను దెయ్యంలాగా మారతాను పిశాచంలాగా మారుతాను వాడిని పట్టి పీడిస్తాను వీడి మీద పగ తీర్చుకుంటాను అంటే అవి కేవలం సినిమాల్లో పాసిబిలిటీ తప్ప గ్రంథాల ప్రకారము ఎక్కడా కూడా దెయ్యాలు అనేవి లేవు ఉండవు ఎవరు కూడా ఈ దెయ్యాల మాయ మూఢనమ్మకాల్లో పడి దెయ్యాల కోసం అని చెప్పేసి వేలు లక్షలు తగలేసుకుంటూ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి ఆత్మలకి చాలా పనుంది ఆత్మ తను చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫలితాలు అనుభవించి మరలా మరొక జన్మ తీసుకుని ఆత్మ జీవన్ ముక్తం అవ్వాలని కోరుకుంటుంది భగవంతుడిని చేరుకుని ఈ జన్మ నుంచి బయటపడాలని కోరుకుంటుంది తప్పిస్తుంది మీరు దేవుని నమ్ముతారు కదా హండ్రెడ్ పర్సెంట్ని ఎందుకు కాబట్టి దయ్యాలు లేడు దయ్యాలు లేవంటాను ఎందుకంటే మన గ్రంథాల ప్రకారము మా జీవుల్లో అనేక రకాలు ఉంటారు చెట్లు పుట్టలు వీటిని మామూలుగా వృక్షాలు అని చెప్పేసి మనం అంటాము ఇవి కాకుండా తిరియకులు అని చెప్పేసి అంటారు తిరియకులు అంటే వెన్నుపూస అడ్డంగా ఉండేవి అంటే జంతువులు ఇవన్నీ కూడా ఇవి కాకుండా యక్షులు రాక్షసులు దేవ దేవతలు దానవులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు వీళ్ళందరూ కూడా ఉన్నారు కానీ ఈ లిస్టులో ఎక్కడా కూడా దెయ్యాలు అనేది లేదు మీరు అన్నారు ఒక మంచి వ్యాలిడ్ క్వశ్చన్ మీరు దేవుడిని నమ్ముతారు కదా దేవుడు ఉన్నప్పుడు దెయ్యం ఉండదా అంటున్నారు దేవుడు ఉన్నప్పుడు దెయ్యం ఉండదు దేవుడు ఉన్నాడు కాబట్టి దెయ్యం ఉండదు కానీ మంచి ఉన్న చోట చెడు ఉంటుంది ఆ చెడుకి దెయ్యం అనే పేరు పెట్టేసి మోసపోవద్దు మీ జేబులకి మీ ఆరోగ్యానికి కూడా నష్టం తెచ్చుకోవద్దు దెయ్యం ఉండి ఉంటే కనుక నాకే చూపించండి నేను నమ్ముతా ఎందుకంటే నేను క్రిస్టియన్గా ఉన్నప్పుడు లేకపోతే నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అనేక సార్లు మేము చాలాసార్లు ఫ్రెండ్స్తో కలిసి శ్మశానాల్లో సిట్టింగ్స్ పెట్టుకోవటం సరదాగా పార్టీస్ చేసుకోవటం అన్నీ చేసాం స్మశానాల్లోనే అందులో క్రైస్తవ శ్మశానాల్లోనే చేసుకున్నాం హిందూ శ్మశానాల్లో చేసుకున్నాం ఎక్కడ చూసుకున్నా చనిపోయిన వాళ్ళు అక్కడ పెట్టుకో పెట్టి ఉంటారు ఇక్కడ మట్టిలో కలిపి కలిపి ఉంటారు అంతేగాని వాళ్ళందరూ అందరూ బయటకు వచ్చేసి నిన్ను మింగేస్తాను నిన్ను చంపేస్తానని చెప్పి నాతో ఎప్పుడు మాట్లాడలేదు బహుశా మరి నన్ను చూసి భయపడ్డారో లేకపోతే ఇంకేమన్నా ఆలోచనో తెలియదు నాకైతే అక్కడ దయ్యాలు కనపడలేదు అంటే నిప్పులు ఎంత పొగరాదు అన్నట్టు కూడా ఎవరైనా చూస్తేనే కదా దయ్యాలు ఉన్నాయని చెప్పి వాతావరణంలో ఉంటున్నాం కాబట్టి మన కల్చర్ డిఫరెంట్ ఇప్పుడు పల్లెటూరు వాతావరణంలో ఉన్నది చాలా డిఫరెంట్ సో అక్కడ అవగాహన కొందరికి ఉంటుంది అదేనమ్మా సిటీలో ఉన్నంత మాత్రాన ఎంత ఆధునికంగా ఉన్నా తల్లి పెళ్ళం అవదు పెళ్ళం తల్లి అవదు దేని పద్ధతి దానికే ఉంటుంది ఇక్కడ నిప్పు లేకుండా పొగ రాదు కదా అంటున్నారు మంచు మీద ఐస్ ఐస్ చూస్తే దాని మీద కూడా పొగ వస్తుంది పొగ రావటానికి చాలా రకాల కారణాలు ఉంటాయి పొగను పుట్టించేవాడు చాలా మంది ఉంటారు అటువంటి పొగను చూసేసి వచ్చిన ప్రతి చోట నిప్పుందని మోసపోద్ది అని చెప్తున్నాను నేను సో మరి ఈ ఆత్మలు ఇవి తిరగడం అయితే ఉంటాయంటారు కానీ మనకి శాస్త్రంగా ఒకటమ్మా దెయ్యం సినిమా చూసి భయపడేదో త్రిల్ పొందాలి అనుకునేవాడు అయ్యి ఆత్మలు ఖచ్చితంగా ఉంటాయి దెయ్యాలు ఖచ్చితంగా ఉంటాయి అనుకుంటే దానికి నేను సమాధానం చెప్పలేను బట్ శాస్త్రం ప్రకారమే నేను చెప్తా ఉన్నాను ఆత్మలు ఉంటాయి ఆత్మలు ఉంటాయి ప్రేతాత్మలు దెయ్యాలు ఇట్లాంటివి ఏమీ ఉండవమ్మ ప్రేత ఆత్మ అంటే ఒకటి చనిపోయిన శరీరానికి శరీర శరీరాన్ని ప్రేతం అంటారు శరీరాన్ని విడిచిపెట్టేసిన జీవుణ్ణి ఆత్మ అంటారు ఈ రెండింటిని కలిపి ప్రేతాత్మ అంటే బహుశా అది ఏ గ్రంథంలో ఉందో చెప్తే అప్పుడు నేను కూడా పునరాలోచన చేసుకుంటాను మీరు అంటే చాలా చాలా విలేజెస్కి డిస్టిక్లకి ఎప్పుడు ప్రయాణం చేస్తుంటారు కదా మీకు ఎప్పుడు లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవ్వలేదా నేను చెప్తున్నా కదమ్మా నేను విలేజెస్లో కాదు అచ్చగా అడవుల్లో కూడా తిరుగుతూ ఉంటాం ఏజెన్సీ ఏరియాలో కూడా పర్యటన చేస్తాం గత ఉప ఎన్నెలో మీకు చెప్పాను కదా రంపచోడవరం మన్యం అయితే మన్యం మొత్తం తిరిగామని మరి మన్యంలో అన్ని రోజులు తిరిగాను దాదాపు వారం రోజులు తిరిగాము అర్ధరాత్రులు కూడా తిరిగాము అక్కడ మేము అక్కడ కనీసం విద్యుత్ సదుపాయం కూడా ఉండదు సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు అట్లీస్ట్ అలాంటి చోటన్నా సరే కనపడి యారా బాబు ఎందుకు ఇటు వచ్చారని నన్ను అడగాలి నన్ను అడగలేదు ఎందుకు ఎందుకంటే అవి లేవు ఉండవు ఉండేది భగవంతుడు మాత్రమే చాలా మంది అంటారు నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేసి దెయ్యం అంటే నెగిటివ్ ఎనర్జీ అని చెప్పేసి అంటారు దెయ్యానికి నెగిటివ్ ఎనర్జీ అనే పేరు పెట్టకండి నెగిటివ్ ఎనర్జీ అంటే చెడ్డ ఆలోచనలు చెడ్డ ఆలోచనలు కల్పించే పరిస్థితులు అంతే ఆ చెడుకు దెయ్యం అనే పేరు పెట్టి దయచేసి మీరు మోసపోవద్దు మోసగాళ్ళ మాటలు నమ్మేసి మోసగాళ్ళు బతకడానికి అవకాశాలని కల్పించకండి ఎందుకంటే ఇంత హిందూ ధర్మాన్ని నమ్మే నేను ఇట్లాంటి నమ్మకాలని మూఢనమ్మకం అని నేనే సాక్షాత్తు చెప్తా ఉన్నానుగా పోనీ నా సిద్ధాంతం తప్పు అనుకుంటే దెయ్యం అనేదాన్ని హిందూ గ్రంథాల్లో చూపించండి భూత పిశాచాలు అని చెప్పేసి అంటారు దానికి నేను చెప్తాను భూతాలు అంటే ఈ దెయ్యాలు భూతాలు లెక్క కాదు సమస్త జీవరాశిని కూడా భూతాలు అంటారు ఎందుకంటే భగవద్గీతలో పరమాత్మ చెప్తారు సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అని చెప్పేసి సమస్తమైన భూతములలో కూడా నేను సమంగా ఉన్నాను నా చైతన్య శక్తి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు మరి భూతాలు అంటే దెయ్యాలనా కాదు కదా భూతాలు అంటే మనం ఇప్పుడు పంచభూతాల తీసుకోవచ్చు కదా అదేనమ్మా పంచభూతాలు అంటే సమస్త భూతాలు భూమిలో ఉండే ఈ సృష్టిలో ఉండే ప్రతిదాన్ని భూతాలు అనే అంటారు అందుకే పరమ భగవంతుని కూడా శివుణ్ణి భూతనాథుడు అని చెప్పేసి అంటారు భూతనాథుడు అంటే అందరికీ నాథుడు ఆయన అని చెప్పేసి చెప్పడం కోసం అంతేగాని భూతాలు దెయ్యాలు అనేది కాదు పిశాచ జన్మ అనేది శాపం ద్వారా వచ్చే జన్మ అంతేకాని దయ్యాలు అనేవి లేవు దెయ్యాలు మనుషుల్ని పట్టి పీడించవు నిజంగా చెప్పాలి అంటే మనుషులు చాలా మంది దయ్యాలకు భయపడతా ఉంటారు ఈరోజు ఏ దెయ్యము కూడా మనిషిని చంపింది అంటానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు కానీ దెయ్యం కంటే ప్రమాదకరమైన మనుషుల్ని నేను చెప్తాను వరంగల్లో ప్రవీణ్ అనే ఒకడు గాడిద తొమ్మిది నెలల పసిపిల్లని అత్యాచారం చేసి చంపేశాడు దెయ్యం ప్రమాదకరమా వాడు ప్రమాదకరమా నిన్న బెంగాల్లో డెబ్బై ఏళ్ల ముసలోడు మూడు సంవత్సరాల పసిపిల్లని అత్యాచారం చేశాడు దెయ్యం ప్రమాదమా వాడు ప్రమాదమా దెయ్యాలు ఒకవేళ ఉన్నాయనవడన్నా నేను నమ్ముతాను అనుకుంటే నమ్ము కానీ వాటికి చాలా పనులు ఉన్నాయి వాటి పనై చేసుకుంటే నువ్వు భయపడాల్సింది నీ చుట్టూ దెయ్యం కంటే ప్రమాదకరమైన ఆలోచనలు ఉన్న మనుషులకి కదా వీళ్ళ గురించి ఆలోచించుకోండి అనవసరమైన ఆలోచనలు ఎందుకు దెయ్యాలు భూతాలని చెప్పేసి వీళ్ళ భయాన్ని కొంతమంది క్యాష్ చేసుకుంటూ వీళ్ళ జీవితాన్ని దోచేస్తున్నారు ఎవడైతే దెయ్యం 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 పట్టిందంటాడు దయచేసి అటువంటి మూఢనమ్మకాల నుంచి బయటకు రండి సనాతన ధర్మంలో ఎక్కడా మూఢనమ్మకాలు లేవమ్మా ప్రతి దాని వెనకాల శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయి కొన్ని కారణాలు నాకు తెలియకపోవచ్చు కానీ కారణం లేకుండా ఏ పని ఏ ఆచారము మన వాళ్ళు పెట్టలేదు సనాతన ధర్మంలో సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఉన్నాయేమో నేను తెలియక కానీ సనాతన ధర్మం సమాధానం లేని ప్రశ్న సనాతన ధర్మంలో ఒక్కటి కూడా లేదు సో ఫైనల్గా ఒకటేనమ్మా దెయ్యాలు ఉన్నాయా లేవా అంటే నేను శాస్త్రం చదివిన వ్యక్తి కానీ హిందూ పురాణాలు అధ్యయనం చేసిన వ్యక్తి కానీ చెప్తున్నాను దెయ్యాలు లేవు ఇక ఆత్మల విషయంలో ఈ ఋషులు ఏవైతే చెప్పారో లేకపోతే పురాణకర్తలు ఏవైతే చెప్పారో అదంతా కూడా ఊహాజనితంగా చెప్పారు అంటానికి లేదు కానీ వాళ్ళు చెప్పిన దాన్ని ఇప్పుడు మనం ఊహించుకోవాల్సిందే ఎందుకంటే వాళ్ళు ఆ ప్రయోగం చేసినప్పుడు లేదు వాళ్ళు దర్శించినప్పుడు అవన్నీ నిజాలి ఈవెన్ ఈరోజు సైన్స్ అయినా సరే కొన్ని విషయాలు చెప్తే మనము ఊహాజనితంగా ఊహించుకోవటమే తప్ప మనకి ఎటువంటి ఎవిడెన్స్ కనపడదు ఈరోజు భూమిని చూస్తారు గ్లోబ్ గ్లోబ్ని చూపించేటప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికా మధ్యలో ఈక్విటర్ అంటే భూమధ్య రేఖ మకర రేఖ కర్కాటక రేఖ అని చెప్పేసి చెప్తారు ఆ రేఖలు భూమి చుట్టూ ఎవరైనా గీశారా పెన్బెట్టి లేదు లేదు కానీ ఇది భూమధ్య రేఖ ఇది భూమధ్య రేఖకి పక్కన ఉండేది ఇక ఈ మకర రేఖ కర్కాటక రేఖ అని చెప్తున్నారు ఆ రేఖ లేకపోయినా మనం ఊహించుకుని ఆ ప్రాంతాల్లో ఈ భూమికి ఆ ప్రాంతాల్లో పలానా దేశాలు ఉన్నాయని నమ్ముతున్నాగా అలాగే ఋషులు కూడా చెప్పారు ఊహించి దర్శించి చెప్పారు ఆ దర్శించి చెప్పిన దాన్ని మనం కూడా ఊహించ మనం మనకు కూడా నిరూపించాలి మనకు నిరూపిస్తేనే నేను నమ్ముతాను అంటే ఉపయోగం లేదు అది వితండవాదం కిందే వస్తుంది ఎందుకంటే ఈరోజు జ్వరానికి వచ్చే ట్యాబ్లెట్ లేకపోతే ఇంజక్షన్ లేకపోతే ఇంకో రోగానికి వచ్చే ఇం ఇంజక్షను ప్రయోగాలు చేసి ఈ సైంటిస్టులు కావచ్చు లేకపోతే డాక్టర్లు కావచ్చు తయారు చేసి కనిపెట్టారు మనము ఆ ట్యాబ్లెట్ వాడేటప్పుడు లేదు లేదు నాకు నిరూపించాలి నా ముందు కూడా ఒకసారి ప్రయోగం చేసి ఈ ట్యాబ్లెట్ పనిచేస్తుంది అని నిరూపిస్తే నేను వేసుకుంటాను అన్నారు అనుకోండి దాన్ని ఏమంటారు వాళ్ళు సైన్స్ అయినా సరే దాన్ని వితండవాదమే అంటారు సో ఇదైనా అంతే సో గాయస్ చూసారు కదా అంటే బేసిక్గా ఎవరైనా దయాలంటే భయపడుతుంటాం ఏమో మరి చూడాలి సార్ చెప్పినప్పుడు ఓకే ఉండవు కదా అనిపిస్తుంది మళ్ళీ తర్వాత ఉంటాయి కదా అనిపిస్తుంది అదంతా మన భ్రమ సో ఒకవేళ దయ్యాలు ఉన్నా ఏం చెయ్యవు అవి అండ్ అలాగే అందరి దగ్గరికి దయాలు వదిలించుకోవడానికి అని చెప్పేసి మీ పర్సు ఖాళీ చేసుకోకండి ఫస్టే చెప్తున్నాం సో గాయస్ చూస్తూనే ఉన్నారు కదా మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్